అది ఇచ్చిన షాక్కి ఎన్ని పులులు తాగినా తక్కువేరా. రే బా, ఈ బార్ ఫుల్ అయిపోయింది బా, పద వేరే బార్. ఇదే బాగుంటది, ఒక్క నిమిషం ఆగో. ఒక్క నిమిషంలో ఏం స్కీమ్ వేస్తాడు? ఒక తింగరాడా, నువ్వు ఎక్కడున్నావు నాకు తెలియదు కానీ ఇక్కడ మీరు ఎవరు ఎవరితోనో బార్ లో మందు అవుతుందిరా. ఒక్క దెబ్బకి ఎన్ని పెట్టరాలి చూడు బావా. ఐ లవ్ యూ. బీర్ 800 రూపాయలు అంట బా. అవునా? అరే అరే, కంగారు పడకండి. అమలాపురం 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 పరువు తీసేలాగా ఉన్నావు. అది కాదు బాబా, ఆ 800కి మనిషికి 2 బీర్లు వస్తాయి కదరా, దాంతో పాటు 2 చికెన్ లెగ్ పీసులు కూడా వచ్చేస్తాయి. హైదరాబాద్ పని ఉండేది కాక వాటర్లో కాదురా, నో వాటర్లో. మై డియర్ బేరర్ ఆ 3 సీప్లెక్కర్ బాటిల్ వచ్చి గమనించండి. కూర్చోండి కూర్చోండి, అమలాపురం అమలాపురం అందరు కూర్చోండి ప్లీజ్ కూర్చోండి కూర్చోండి. ఓ రామలమ్మ కూర్చోండి కూర్చోండి. నాటు సారా గాడికి నో వాటర్ తీసుకొస్తే ఇలాగే ఉంటుంది. కాస్ట్లీ ఫారిన్ బ్రాండ్ లో ఫోకస్ 5 పుల్లులు. తర్వాత సౌత్ ఇండియన్, నార్త్ ఇండియన్, చైనీస్, కొరియన్, జపనీస్, అమెరికన్, థాయిలాండ్ మొత్తం కలిపి ఏమని అన్ని ఒట్టుకుని వచ్చాయి. ఎల్ ఎస్ సార్, ఇంకో 5 నిమిషాల్లో రెస్టారెంట్ క్లోజ్ అవుద్ది, ఏది ఉంటే చెప్పండి సార్. రాజరాగడి పిల్లం చిన్నరాగడి లేచిపోయిందట. ఆ విషయం నాకేం చెప్తున్నారు సార్? మరి నువ్వే కదా ఏదో ఒకటి చెప్పమను. జో గదిరింది, బిల్ తెచ్చేయమంటారా? మరి అంతేగా. ఇదిగో సార్ బిల్లు. బాబా బిల్లు 28,000 అంటారా? అమలాపురం మాట్లాడితే కార్డా క్యాషా సార్? ఆ చాలా అయ్యో, పోనీ క్యాష్ అవ్వండి సార్. క్యాష్ అంటే వచ్చిన తర్వాత మేము క్యాష్ ఎప్పుడు చూసామా? మేనేజర్ గారు, ఏంటి ప్రాబ్లం సార్? వీళ్ళు దారుణంగా మందాగి బిల్లు అడిగితే తెలమాలి అంటారు సార్. వాళ్ళంత దారుణంగా తాగేస్తుంటే నువ్వేం చేస్తున్నావు? సప్లై చేస్తాను సార్. రై, ఇమీడియట్ గా కంట్రోల్ రూమ్ కాల్ చేసి మీరు లోపల తోయించండి, బయట తోయించండి. హలో కంట్రోల్ రూమ్. నమస్తే సార్. రే, ఇదేమన్నా వేసవకాలంలో ఏర్పాటు చేసిన చలివిందులు అనుకున్నారా? ఇంత దారుణంగా తాగేశారు, మిమ్మల్ని స్టేషన్ కి తీసుకెళ్లి ఎక్కడ కొడితే మొత్తం బయటకు ఎక్కుంటారు అక్కడే కొడతాను. కానిస్టేబుల్స్ స్టేషన్ చూడండి. పైసా టికానా లేదు, 5-స్టార్ హోటల్ కావాలా? 5-స్టార్ హోటల్ ఇప్పుడు ఈ స్టేషన్ తీసుకెళ్లి ఉతికేస్తారా? ఈ గోపిగాడి పరువేం అవుతుందిరా? ఊర్లో అందరు పేపర్లలో టీవీలో చూస్తారా గోపిగారు పరువు పోయేదిరా? రే రే, అబ్బా సచ్చినన్న కుర్రాడు కంగారు పడుతున్నాడు, బండి ఆపో ఆపో ఆపు. కొత్త నోట్ 500. ఇది నా 500. శంకర్, చంద్ర, 1,000 రూపాయలు, 5-స్టార్ హోటల్లో మీ బిల్లు 28,000 రూపాయలు అయింది. తను పర్సెంటేజ్ కూడా నాకు 2,800 రూపాయలు రావాలి వాట. ఇంకా సచ్చినారా, నువ్వు బాగా ఇసుకించేస్తున్నావు, మరి ఇలాగైతే రేపు నుంచి మా టెర్రస్ మీద తాగేస్తా. శంకర్, చంద్ర, ఏంటి నేను బతుకుతా? నా భార్యరా, నా ఇంటి బద్దు డెలివరీ ఆ ఖర్చులు ఎవరు ఇస్తారయ్యా? నేను డెవలప్ అవుతా? అబ్బ యాడు సచ్చినన్నా, ఇంకపోయి రేపటి నుంచి నీకోసం ఫుల్ బాటిల్ తాగుతా 5-స్టార్ లో. మాట ఇచ్చాను. శంకర్గా ఫోన్ ఎత్తరా? ఇప్పుడు ఎలా ఎత్తకపోతే పోలే. ఇప్పుడు నీకొత్త చూడు. రే నల్లబాబు, ఎత్తరా ఫోన్ ఎత్తరా నల్లబాబు. ఇప్పుడు ఎలా ఎత్తకపోతే పోలా? నన్ను రిసీవ్ చేసుకోవడానికి కొత్త నన్ను కదరా. ఊళ్ళో మనల్ని ఎంత ఆడేసుకున్నాడరా, అందుకే కదా ఇప్పుడు ఆడిని మనం ఆడుకుంటున్నా. ఇప్పుడు 5 నిమిషాలు బ్రేక్ తీసుకొని 4 అడుగులు అటు ఇటు నడిచేసి ఓ 3 సార్లు చెట్టుని గుద్దేసి ఒక 2 సిగరెట్లు కాల్చేసి ఒక టీ తాగి మళ్ళీ ఫోన్ చేస్తాడు చూడు. చెప్పానా? అమ్మ కర్రి గేదెల్లారా,
ఆన్లైన్ లో ఉండి ఆస్కర్ యాక్టింగ్లు చేస్తారా? అబ్బా సూపర్! ఎఫ్ఏ లో బ్యూటిఫుల్ గర్ల్ అని అప్లోడ్ చేస్తారా? అయ్యో దానికోసమే తీసింది. థ్యాంక్ యూ. అబ్బా ఏంటిదే కొంటెలు పుచ్చింది ఫోన్లోకి? అబ్బా కొంట భలే ఉన్నావే, ఏటి మంచి నేతి కాజీలాగా ఉన్నావా? నువ్వు చిత్తకర్త కుక్కవని నాకు తెలుసురా, నీతో కొంచెం మాట్లాడాలి. మాట్లాడతావా? తీయనువా. ఒక అమ్మాయి నాతో మాట్లాడమా. నేను మీ వీధి చివర మేడ మీద కొత్తగా దిగాను, రోజు మిమ్మల్ని చూస్తూ ఉంటాను. అవునా? మీ రూమ్ ఎదురుగా ఉన్న ఇస్త్రీ అతని దగ్గర మీ నంబర్ తీసుకున్నాను. అవునా? ఐ లవ్ యూ మై ఇస్త్రీ డ్యూడ్, నీకు నైట్ కి బీర్. అర్జెంట్ గా కలుద్దాం డార్లింగ్. ఇప్పుడా? పొద్దున కదా, ఇద్దరికి కొంచెం ప్రెస్గా ఉంటది. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. సరే తొందరగా రా, నాకు ఆఫీస్ కి టైం అవుతుంది. నాకు నీకంటే తొందరగా ఉంది. కొంత ఎక్కడికి రావాలి? మైత్రి వనం దగ్గర ఉన్నాను. గంటలు రావాలి మరి. ఎందుకు రారా? ముళ్ళప్పంది నీకుంది. ఇలా జరుగుతుంది, నేను కళ్ళని కూడా ఊహించలేదు. ఏదైనా మంచి రిసార్ట్ చూసుకుని బాగా రిలాక్స్ అయిపోవాలి. కొంటతో కోసం కూడా వేస్ట్ చేయాలి. ఇది నానమ్మే. బావా నువ్వెక్కడా? రూమ్ ఎక్కడా? బ్రో బుగ్గ మీద మరికేంటి? నీ కూడా వస్తుందా? బుక్ అంతా సెల్ఫ్ వేస్తుందిరా, నాకు మాత్రం సమ్మక ఉంది. ఏట్రా ఎగేసుకుని వెళ్ళిపోతున్నారు, ముందు నేను నడవాలి. ఏరా నువ్వు కడుపుకు అన్నం తింటున్నావు, ఇగో తింటున్నావురా నువ్వు. వీడుకున్న ఇగో రేంజ్ ఎలా అంటే తెలిసినా? ఒలింపిక్స్ లో ఇగో పోటీలు పెడితే మన దేశానికి బంగారు పథకం తీసుకొచ్చేది. ఒరే ఎవడైనా డాక్టర్ అవుతున్నాడు పందెం కడతాడు, లేదా కలెక్టర్ అవుతున్నాడు పందెం కడతాడు. నువ్వేట్రీ గుంటం తగ్గ టమలాపురం తీసుకొస్తాను పందెం కట్టావా? నువ్వు నోరు మూసుకోలేదనుకో, ఆ కర్రదని తీసుకొచ్చి నీకు మౌతికి పెట్టించేస్తాను పందెం కడతాను. కాసినా కాదు పందెం. ఎక్స్క్యూజ్ మీ, మీరు సింగిలా? అంటే మీకు బాయ్ ఫ్రెండ్స్ ఎవరు లేరా? లేరు. అంటే మీ పోస్ట్ ఖాళీనా? అయితే నేను అప్లై చేసుకోవచ్చా? బావా చూసినావా, కిరణ్ కొట్టు తెరిచాడా? ఇంకా వ్యాపారమే వ్యాపారం. ప్రేమ మీద మీ అభిప్రాయం ఏంటి? ఏముంది, అంతకుముందు నేను అందరికి ప్రపోజ్ చేసేదాన్ని, ఇప్పుడు అందరూ నాకు ప్రపోజ్ చేస్తున్నారు. అప్పటికి ఇప్పటికి తేడా ఏంటి? జస్ట్ స్మాల్ సర్జరీ. ఓ మీ అందానికా? కాదు లింగ మార్పిడి. అంటే మీరు 2-in-1? కాదు బై వన్ గెట్ వన్. ఇదే సిటీరా బాబు, అసలు ఆడమాగా తేడా తెలియట్లేదు. ఓరు దొంగ ఎదవలారా, మీ వల్ల జాబ్ పోయింది. మిమ్మల్ని నమ్మనో, మీరు డబ్బులు చూపిస్తేనే మందు తెస్తాను. ఇదిగో డజన్ క్రెడిట్ కార్డులు, చాలా ఏం కావాలా? వద్దు సార్. కొత్త బ్రాండ్లే కదా సార్, ఇవాళ బిల్లు బాగా చేశారు. మరే కార్డు ఏది సార్? కార్డు లాస్ట్ టైం నా జీతం అంతా మీ బిల్లులో కట్ చేశారు, కొంచెం నా జీతం సంగతి చూస్తారా? ఈ కార్డు అన్ని గీక్కొని తీసుకో. గీక్కో కావాల్సినంత గీక్కో. గీక్కో సార్, ఇది పనిచేయట్లేదు సార్. అయితే మళ్ళీ గీక్కో. డబుల్ జీరో డబుల్ సిక్స్. ఇది కూడా పనిచేయట్లేదు సార్. ఇంకోటి గీక్కో. ఏంటయ్యా ఇందా నుంచి కార్డులు గిక్కుతూనే ఉన్నావు? ఏ కార్డు పనిచేయట్లేదు సార్. వాళ్ళకంత మందు పోసే ముందు చూసుకోవద్దా సార్? కార్డులు అయితే కనపడుతుంది కానీ బ్యాలెన్స్ ఏం కనపడదు సార్. రేయ్ సార్, ఇమీడియట్ గా కంట్రోల్ రూమ్ కాల్ చేసి వీళ్ళని లోపల తోయించి, వాడిని బయటికి తోయించాయి. వాళ్ళ డబ్బులు ఎక్కడితే కన్ను బయట వేస్తారండి సార్. ఇది ఎక్కడ చేయాలి సార్? సార్ అయ్యో సార్, సార్ కావాలి సార్. హలో కంట్రోల్ రూమ్. నారాయణ వచ్చాడు. ఈ తాగుడేంటి తిరుడేంటిరా? మీరు తాగిన తాగుడు తిన్న ఫుడ్ ఒక కరువు ప్రాంతానికి పంపిస్తే 1 month కి సరిపోతురా? ఎరా అది కడుప కుడితి కాబా? ఇది స్టేషన్ లో తెలుసుకుందాం. కానిస్టేబుల్స్ జీపెక్కించండి సార్. శంకర్ నెక్స్ట్ ఏ స్టార్ హోటల్ బాబా డిసైడ్ చేయ.
దేవుడా, ఆ ఎదవల వల్ల ఊర్లో అన్ని బార్లు ఉద్యోగాలు పోయినాయి. ఉంది ఈ ఒక్క బారే. ఆ ఎదవల్ని ఈ బార్లో రాకుండా చూడు స్వామి. బావా, కొంచెం కడుపులో గడపడిగా ఉంది, టేబుల్ నెంబర్ 13 దగ్గర సర్వ్ చేయవా ప్లీజ్. డే, నువ్వు బార్లో కన్నా బాత్రూమ్ లో ఎక్కువ ఉన్నావు. కస్టమర్లు తాగుదలేసిన బంద్ అవటం మానే, కడుపు ఆపరేట్ చేస్తుంది. ఎదవా పోదలకే. ఎక్స్క్యూజ్ మీ సార్, అమ్మన్న దొంగ ఏదోలారా, ఇక్కడికి వచ్చారా? మీకు చస్తే మంది ఏమన్నా కస్టమర్లు తెచ్చిన మందు నోట్లో పోయి కంటే తీసుకెళ్ళా పాపం పెట్టావా? మేనేజర్ చెప్పండి సార్. చూడండి మేనేజర్, మాకు తెచ్చిన మందు మాకు ఇవ్వకంటే ఎలా తీసుకెళ్ళిపోతున్నాడు? చెమ్మని చెప్పండి. వాళ్ళకి మంది పోయి వీళ్ళకి నేను మంది ఇవ్వను సార్. రేయ్, నేను చెప్తున్నాను కదా, ఎవరు చెప్పినా మంది ఇవ్వను. రేయ్, నాకెదురు చెప్తారా? నన్నే కొడతారా? సార్ 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 ప్లీజ్ సార్, ఈ ప్రశ్న లో ఏం చేస్తానో నాకే తెలియట్లేదు. ఈ అదల వల్ల నేనేం చేస్తానో నాకు అర్థం కావట్లేదు సార్. రే రే రే, నాకు తెలుగురా, మీరు మీకు ఏమన్యాయం చేశాను? నా జీవితం ఎందుకు ఆడుకుంటున్నారు? నగరంలో నయా మోసాలు కొత్త పుంతలు తొక్కుతున్నాయి. బంజారా హిల్స్ ఏఎస్ఐ సత్యనారాయణ నగరంలోని కొందరు యువకుల్ని గ్రూపులుగా తయారు చేసి స్టార్ హోటళ్లు, హైటెక్ బార్లకు పంపించి భారీ మొత్తంలో బిల్లు అయ్యేలా తాగిస్తూ ఉంటాడు. ఆ తర్వాత బిల్లు ఎగ్గొట్టమని చెప్పి వాళ్లని అరెస్ట్ చేసినట్టు నటించి వాళ్ల నుంచి 1,500 తీసుకుని వదిలేస్తూ ఉంటాడు. కొద్దిసేపటి క్రితం సత్యనారాయణను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న కమిషనర్ ఈ స్కామ్ శంకర్, నల్లబాబు అనే ఇద్దరు సోమరిపోతులు మొదలు పెట్టారని తెలుస్తోంది. ప్రస్తుతం పోలీసులు వారి ఫోన్ నెంబర్లు కూడా పోలీసులు విడుదల చేశారు. నువ్వు సత్యనారాయణ వ్యవహార శైలి మీద అనుమానం వీళ్ళ పాకెట్లే ఉన్నా, చెక్ చేయండి రా, తీయండి, రికవరీ చేయాలి. జోబులు చేసి మర్యాద సార్, ఇవే దొరికి సార్. రేయ్, వీళ్ళని ఎంత తనినా, ఇంతకన్నా ఇంకేమీ రికవర్ చేయలేం. దీంట్లో సిమ్స్ తీసి కొత్త సిమ్స్ వేయండిరా. ప్రస్తుతం స్కామ్ సూత్రధారి సత్యనారాయణ స్పందన తెలుసుకుందాం, చెప్పండి సార్. పెళ్ళామే ప్రపంచంగా, జీతమే జీవితంగా బతుకుతున్న నాకు ఇద్దరు కరీన కొడుకులు నన్ను ఉచ్చులోకి రాగి రొచ్చు రొచ్చు చేశారు. కమిషనర్ గారండి, నన్ను గంట బయటికి పంపించండి, ఆ నా కొడుకుల్ని మర్డర్ చేసి మళ్లీ లొంగిపోతానండి. చూసావా స్వప్న, మర్డర్ చేస్తారంటూ నిందితుడు సాక్షాత్తు కమిషనర్ గారిని పర్మిషన్ అడుగుతుండడం, పర్మిషన్ ఇవ్వాలా వద్దా అని కమిషనర్ గారు ఆలోచిస్తుండడం మనకి ఇక్కడ కనిపిస్తుంది. నన్ను లాగారంటే ఈ ప్రశ్నలు అంతే సార్, మీడియా ఎవరినైనా ఇరికించేస్తారు. మీడియా ముందు పరువు మొత్తం తీసేశాడు వీడు. వీడి మీద 10 సెక్షన్లు పెట్టి ఆ జైల్లో నుంచి బయటికి రాకుండా చూడండి. అమ్మా, మీడియా ముందు నోరెప్పితే ఇంత డేంజరా? దీప్తి పోలీస్ స్టేషన్ లో ప్రెస్ పై ఎలాంటి ఆక్షేపణలు చేస్తున్నారో చూస్తున్నావా? అమ్మా, మీడియాతో ఇంకో 2 నిమిషాలు మాట్లాడితే నాకు గురి శిక్ష పడుతురా? నేను నోరు తెరవనరా?